Hello friends, iroju manam biryani nanabettukovalsina avasaram lekunda tadi biye pindito pane lekunda alage bellam pakanni upayoginchukunda kevalam pade 10 nimshallo doodi lanti soft and tasty arisalni ela tayar chesukovachu chuddam. ఈ విధంగా అరిసెలను పొంగుతూ ఏ విధంగా చేసుకోవాలో పిండిని ఎలా కలుపుకుంటే మనకి సాఫ్ట్ గా అరిసెలు వస్తాయో ఇప్పుడు చూద్దాము. ఈ సాఫ్ట్ అండ్ టేస్టీ అరిసెల్ని తయారు చేసుకోవడం చాలా సులభం. దీనిని కేవలం 10-10 నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు. అలాగే తడిబియ్య పిండి బెల్లం పాకంతో పనే లేదు. ఇప్పుడు ఈ సాఫ్ట్ అండ్ టేస్టీ అరిసెల్ని తయారు చేసుకోవడం ఎలాగో చూద్దాం. ఇప్పుడు దీన్ని తయారు చేసుకోవడానికి ఒక బౌల్లోకి 1 కప్పు గోధుమ పిండిని వేసుకోవాలి. అలాగే 1 కప్పు బియ్య పిండిని ఇందులోకి వేసుకోండి. బియ్య పిండి ఇక్కడ నేను పొడి బియ్య పిండిని యాడ్ చేసుకుంటున్నాను. ఈ రెండింటిని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకొని మనం 1 కప్తో అయితే పిండులను తీసుకున్నామో అదే కప్తో 2 కప్పుల బెల్లాన్ని అలాగే 1-2 టీ స్పూన్ల పంచదారని వేసుకోవాలి. వీటితో పాటు 2 కప్పుల నీళ్ళని పోసుకొని దీన్ని బాగా కరిగించుకోవాలి. మనకి తీగ పాకం ముదురు పాకం లాంటిది అసలు అవసరమే లేదు. కాస్త బెల్లం కరిగితే సరిపోతుంది. ఇలా బెల్లం అంతా పూర్తిగా కరిగిపోయిన తర్వాత ఈ అంచుల చుట్టూ ఉండేటువంటి ఈ డస్ట్ని వుడెన్ స్పాచులతో ఈజీగా తీసేయొచ్చు. ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని ఇందులోకి 1/2 టీ స్పూన్ నెయ్యి అలాగే కాస్తంత నువ్వుల్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ నెయ్యి కూడా ఇందులోకి బాగా కలిసిపోయిన తర్వాత మనం ముందుగా కలిపెట్టుకున్నటువంటి పిండిని ఇందులోకి వేసుకోవాలి. అంటే గోధుమ పిండి బియ్య పిండి రెండింటిని కలుపుకున్నాం కదా, ఆ పిండిని ఇందులోకి వేసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా ఉండలు లేకుండా ప్యాన్ నుంచి ఇది బాగా సపరేట్ అవ్వాలి. మీరు కావాలంటే ఇందులోకి ఎక్స్ట్రాగా 1 టీ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోవచ్చు. మనం ఈ అరిసెలు చేసుకునేటప్పుడు నెయ్యి క్వాంటిటీ అనేది తక్కువగానే పడుతుంది. ఇప్పుడు ఈ విధంగా బాగా కలుపుకుంటూ ప్యాన్ నుంచి సపరేట్ చేసుకోవాలి. ఇలా ప్యాన్ నుంచి సపరేట్ అయిన తర్వాత ఇప్పుడు స్టవ్ని ఆపేసుకుని దీన్ని 1-10 నిమిషాల పాటు చల్లారనివ్వాలి. ఇలా బాగా చల్లారిన తర్వాత చేతికి కాస్త నెయ్యిని అప్లై చేసుకుంటూ చిన్న చిన్న బాల్స్గా తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఏదైనా పాలిథిన్ పేపర్ కానీ కవర్ని కానీ తీసుకొని దానిపైన ఈ 1 ముద్దను పెట్టుకొని అరిసెలాగా ప్రెస్ చేసుకోవాలి. ఈ విధంగా బాగా ప్రెస్ చేసుకున్న తర్వాత బాగా కాగుతున్నటువంటి ఆయిల్లోకి వీటిని 1-1గా వేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇది వేసుకున్న 1 నిమిషం తర్వాత బాగా పొంగుతూ వస్తుంది. ఈ విధంగా పొంగడం వలన మనకి అరిసెలు అనేది లోపల సాఫ్ట్గా ఉంటుంది. ఇలా రెండు వైపులా కూడా టర్న్ చేసుకుంటూ కాస్త రంగు మారేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వీటిని బయటకు తీసుకొని 1 గరిటెతో దీన్ని ప్రెస్ చేసుకోవాలి. ఇలా ప్రెస్ చేయడం వల్ల ఎక్స్ట్రా ఉండేటువంటి ఆయిల్ అంతా కూడా మనకి ఆయిల్లోకి వచ్చేస్తుంది. అంతే ఫ్రెండ్స్, మనకి బాగా ప్రెస్ చేసుకున్న తర్వాత ఈ ఆయిల్ అంతా పోయిన తర్వాత మనకి సాఫ్ట్గా ఉండేటువంటి అరిసె అనేది తయారైనట్లే. ఇదే విధంగా నువ్వులతో వేసుకునేటువంటి అరిసెని కూడా డీప్ ఫ్రై చేశాను. ఇప్పుడు దీనిపైన కూడా ప్రెస్ చేసుకుంటే ఎక్స్ట్రా ఉండేటువంటి ఆయిల్ మొత్తం పోతుంది. ఇదే విధంగా అన్నింటినీ కూడా తయారు చేసుకొని ఇప్పుడు దీన్ని ఎయిర్ టైట్ కంటైనర్లో కనుక స్టోర్ చేసుకున్నట్లయితే ఇది మనకి 10 డేస్ దాకా నిల్వ ఉంటుంది. అంతే ఫ్రెండ్స్, ఎంతో సాఫ్ట్ అండ్ టేస్టీ అరిసెలు మనకి రెడీ అయినట్లే. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఈ సంక్రాంతి పండుగకి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం సంక్రాంతి స్పెషల్గా ఇంట్లోనే బూందీ లడ్డూల్ని లోపల జ్యూసీగా ఎటువంటి ఆర్టిఫిషియల్ కలర్స్ని యూజ్ చేయకుండా ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం. ఈ బూందీ లడ్డూల్ని తయారు చేసుకోవడం కోసం ముందుగా 1 బౌల్లోకి 2 కప్పుల శనగపిండిని వేసుకోవాలి. శనగపిండిని ఒకసారి బాగా జల్లించుకొని యాడ్ చేసుకోండి. శనగపిండిని వేసుకున్న తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ కన్నా కాస్త తక్కువ సాల్ట్ అలాగే 1 పించు వంట సోడాని యాడ్ చేసుకోండి. ఇందులో మనం ఎటువంటి ఆర్టిఫిషియల్ కలర్స్ని యూజ్ చేయడం లేదు కనుక 1 చిటికెడు పసుపుని కూడా యాడ్ చేసుకున్నట్లయితే మనకి లడ్డూలు మంచి రంగు వస్తాయి. ఇప్పుడు వీటన్నిటిని బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి తగినంత నీళ్ళని పోసుకొని కాస్త జారుడుగా కలుపుకోవాలి. మనం బూందీని వేసుకునేటప్పుడు కాస్త పిండి అనేది మరీ పలుచుగాను మరీ గట్టిగాను లేకుండా మీడియంగా ఉండే విధంగా చూసుకోవాలి. ఇప్పుడు పిండిని ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత మరికొంత నీళ్ళని పోసుకొని కాస్త పలుచుగా తయారు చేసుకోవాలి.
ఈ విధంగా పలుచటి బ్యాటర్ ని తయారు చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకోండి మీరు కావాలంటే వంట సోడా బదులుగా ఈ నూనె కూడా ఇందులోకి యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ పై ఒక pan పెట్టుకొని డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ ని వేడి చేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఇందులోకి కాజుని యాడ్ చేసుకొని దీన్ని బాగా ఫ్రై చేయాలి ఇవి కాస్త దోరగా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక బౌల్ లోకి తీసుకోండి అదే విధంగా ఇందులోనే కొన్ని ఎండు ద్రాక్షల్ని కూడా వేసుకొని దీన్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని కూడా పక్కకి తీసేసుకోండి మీరు కావాలంటే ఇందులోకి ఏదైనా సరే డ్రై ఫ్రూట్స్ ని ఎక్స్ట్రాగా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు వీటన్నిటిని ఒక బౌల్ లోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్నటువంటి పిండి నుంచి ఒక్కొక్క గరిటెగా ఇందులోకి వేసుకుంటూ మనం బూందీని తయారు చేసుకోవాలి బూందీని వేసుకునేటప్పుడు స్టవ్ అనేది హై ఫ్లేమ్ లో పెట్టుకోవాలి ఇలా ఒక్కొక్క గరిటెగా పోసుకుంటూ మనం బూందీని ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా కాస్తంత కలర్ చేంజ్ అవగానే వీటిని బయటికి తీసేసుకోండి ఇప్పుడు ఇదే విధంగా పిండిని అంతటిని కూడా బూందీలాగా వేసుకోవాలి ఇలా బూందీని అంతటిని కూడా వేసేసుకొని ఒక బౌల్ లోకి తీసుకోండి ఇప్పుడు వీటిని మనం ఒక మిక్సర్ జార్ లోకి వేసుకొని కాస్త బరకగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా బరకగా గ్రైండ్ చేసుకొని ఒక pan లోకి తీసుకోండి ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి బూందీని అంతటిని కూడా ఈ విధంగా మిక్సర్ జార్ లోకి వేసుకొని ఫైన్ గా పౌడర్ చేసుకోవాలి ఇప్పుడు పంచదార పాకం తయారు చేసుకోవడానికి ఒక బౌల్ లోకి 1.5 కప్పు పంచదారని వేసుకోవాలి అలాగే 1 కప్పు నీళ్ళని ఇందులోకి పోసుకోవాలి ఇప్పుడు ఇదొక తీగ పాకం వచ్చేంత వరకు బాగా కరిగించుకోవాలి ఈ పంచదార అంతా కూడా పూర్తిగా కరిగిపోయేంత వరకు బాగా కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు మనకి ఈ పంచదార పాకం క్రిస్టలైజ్ అవ్వకుండా ఉండడం కోసం కాస్తంత నిమ్మరసాన్ని ఇందులోకి యాడ్ చేసుకోండి నిమ్మరసం వేసుకున్న తర్వాత ఇది ఒక తీగ పాకం వచ్చిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని మనం ఇప్పుడు స్టవ్ ని ఆపేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకొని గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి ఈ బూందీని ఇందులోకి వేసుకోవాలి అలాగే ఇందులోకి కొన్ని యాలకుల్ని కూడా బాగా దంచుకొని యాడ్ చేసుకొని మిగిలినటువంటి బూందీని అంతటిని కూడా ఇందులోకి వేసుకొని బాగా నాననివ్వాలి ఇలా పంచదార పాకం అంతా దీనిలోకి బాగా కలిసిపోయే విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకొని కనీసం అరగంట పాటైనా సరే పక్కన పెట్టుకుంటే ఈ పంచదార పాకం అనేది బాగా పీల్ చేసుకుంటుంది ఇప్పుడు మనం హాఫ్ అవర్ తర్వాత చూసుకున్నట్లయితే మనకి పంచదార పాకం చక్కగా పీల్ చేసుకొని ఉంటుంది ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి కాజు కిస్మిస్లని ఇందులోకి వేసుకోవాలి అలాగే ఈ లడ్డూలు మనకి స్వీట్ షాప్ స్టైల్లో మంచి సువాసన రావడం కోసం ఇక్కడ నేను కాస్తంత పచ్చ కర్పూరాన్ని బాగా మ్యాష్ చేసి యాడ్ చేస్తున్నాను ఇది లేకపోయినా పర్వాలేదు మనం లడ్డూల్ని తయారు చేసుకోవచ్చు పచ్చకర్పూరం వేయడం వలన మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది ఇప్పుడు ఇది వేసుకున్న తర్వాత మరొకసారి ఇలా అడుగు నుంచి బాగా కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు చివరిగా ఇందులోకి 1 టీ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోండి నెయ్యి వేసుకోవడం వలన లడ్డూలు అనేవి మంచి టేస్ట్లోకి వస్తాయి ఇప్పుడు నెయ్యిని వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మరలా దీనిపైన మూత పెట్టుకుని 5 నిమిషాల పాటు అలాగే ఉంచాలి 5 మినిట్స్ తర్వాత మనం లడ్డూల్ని తయారు చేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత చేతికి కాస్తంత నెయ్యిని అప్లై చేసుకుంటూ మనం లడ్డూల్లాగా తయారు చేసుకోవాలి అంతే ఫ్రెండ్స్ మనకి చాలా క్విక్గా ఈ లడ్డూల్ని స్వీట్ షాప్ స్టైల్లో మంచి ఫ్లేవర్తో ఎటువంటి ఆర్టిఫిషియల్ కలర్స్ని యూజ్ చేయకుండా చాలా ఈజీగా టేస్టీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఈ సంక్రాంతికి ఈ స్పెషల్ స్వీట్ రెసిపీ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ హలో ఫ్రెండ్స్ ఈరోజు మనము ఎటువంటి పప్పుల స్టఫింగ్ లేకుండా పొంగుతూ మృదువుగా ఉండేటువంటి బొబ్బట్లని ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం దీనిని తక్కువ సమయంలోనే తయారు చేసేసుకోవచ్చు దీనికోసం ఎటువంటి పప్పుల్ని నానబెట్టుకోవాల్సిన అవసరం లేదు ఈ సాఫ్ట్ అండ్ టేస్టీ బొబ్బట్లని తయారు చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్లోకి 1 కప్పు మైదా లేదా గోధుమ పిండిని వేసుకోవాలి
ఇప్పుడు ఇందులోకి ఒక చిటికెడు salt ని యాడ్ చేసుకోండి అలాగే 1/2 టీస్పూన్ పసుపుని కూడా వేసుకుంటే మనకి మంచి కలర్ అనేది వస్తుంది ఇప్పుడు వీటన్నిటిని బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి 2 టీస్పూన్ల ఆయిల్ ని పోసుకోవాలి ఇప్పుడు ఆయిల్ ని వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి తగినంత నీళ్ళని పోసుకొని మనం చపాతి పిండి కన్నా కూడా కాస్త పల్చగా ఉండే విధంగా కలుపుకోవాలి మనం చపాతి పిండిలకి కాస్త గట్టిగా కలుపుకుంటాం కదా అలా కాకుండా కొంచెం పల్చగా ఉండే విధంగా కలుపుకుంటే మనకి బొబ్బట్లు అనేది చాలా సాఫ్ట్ గా వస్తాయి ఈ విధంగా బాగా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి ఇప్పుడు 2 టీస్పూన్ల ఆయిల్ ని పోసుకొని దీనిని ఒక అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి ఈ పిండి ఎక్కువ సేపు నానడం వల్ల బొబ్బట్లు అనేవి మృదువుగా ఉంటాయి స్టవ్ పై ఒక గిన్నెని పెట్టుకొని ఇందులోకి 1.5 కప్పుల నీళ్ళని పోసుకొని బాగా మరగనివ్వాలి ఇప్పుడు దాన్ని పక్కన పెట్టుకొని ఒక pan పెట్టి ఇందులోకి 1 టీస్పూన్ నెయ్యిని వేసుకొని 1/2 కప్పు రవ్వని యాడ్ చేసుకోవాలి దీనిని ఒక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇది కాస్త బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మరుగుతున్నటువంటి ఈ 1.5 కప్పుల నీళ్ళని యాడ్ చేసుకోవాలి మనం తీసుకున్నటువంటి 1/2 కప్పు రవ్వకి 1.5 కప్పుల నీళ్ళని పోసుకుంటే రవ్వ అనేది పర్ఫెక్ట్ గా కుక్ అవుతుంది ఇప్పుడు ఈ రవ్వ మొత్తం కాస్త దగ్గర పడిన తర్వాత ఇందులోకి కొన్ని యాలకుల్ని యాడ్ చేసుకోవాలి రెండు యాలకుల్ని ఇలా బాగా దంచుకొని అందులో ఉండేటువంటి విత్తనాలను యాడ్ చేసుకోండి లేదా మీ దగ్గర యాలకుల పొడి గనుక ఉన్నట్లయితే 1/2 టీస్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఈ రవ్వ కాస్త ఉడికిన తర్వాత ఇందులోకి 1/4 కప్పు బెల్లాన్ని తురుముకొని యాడ్ చేసుకోవాలి మీ దగ్గర బ్రౌన్ షుగర్ గనుక ఉన్నట్లయితే అదైనా సరే ఇందులోకి వేసుకోవచ్చు ఇప్పుడు ఎక్కడ కూడా ఉండలు లేకుండా దీన్ని బాగా కలుపుకొని ఇలా దగ్గర పడేంత వరకు ఇదే విధంగా ఉంచాలి ఈ కన్సిస్టెన్సీలో స్టవ్ ని ఆపేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఒక 10 నిమిషాల పాటు చల్లారనిచ్చి దీన్ని మనం చిన్న చిన్న ముద్దలుగా తయారు చేసుకోవాలి చేతికి కాస్తంత నెయ్యిని అప్లై చేసుకొని దీన్ని చిన్న చిన్న బాల్స్ గా తయారు చేసుకోవాలి ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి ఈ రవ్వ మిశ్రమాన్ని బొబ్బట్లకి లోపల స్టఫింగ్ గా తయారు చేసుకోబోతున్నాం ఈ సైజ్ ముద్దల్ని తయారు చేసుకొని ఒక ప్లేట్ లోకి తీసుకోండి అలాగే ఈ పిండి కూడా మనకి బాగా నానుంటుంది ఇప్పుడు దీన్ని కూడా చిన్న చిన్న సైజ్ ముద్దలుగా తయారు చేసుకోవాలి మనం దీనికన్నా కూడా స్టఫింగ్ పెట్టుకునేటువంటి రవ్వ మిశ్రమాన్ని కాస్త పెద్ద ఉండలుగా తయారు చేసుకోవాలి ఇప్పుడు ఒక గిన్నెలోకి 2 టీస్పూన్ల నెయ్యి అలాగే 2 టీస్పూన్ల ఆయిల్ ని వేసుకొని బాగా కలుపుకోవాలి మీరు నెయ్యితోనే చేసుకునే పని అయితే కేవలం నెయ్యిని ఉపయోగించుకొని బొబ్బట్లని బాగా ఫ్రై చేసుకోవచ్చు ఇప్పుడు ఏదైనా పాలిథిన్ పేపర్ పైన కాస్త నెయ్యిని వేసుకొని బాగా అప్లై చేసుకొని మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి మైదా పిండిని ఒక చిన్న బౌల్ గా తీసుకొని దీనిపైన పెట్టి బాగా ప్రెస్ చేయాలి దీని మధ్యలోకి రవ్వ మిశ్రమాన్ని పెట్టుకొని దీని చుట్టూ కవర్ చేసుకోవాలి దీని పైన అంతా కూడా ఈ మైదాతో పూర్తిగా కవర్ అయ్యే విధంగా కవర్ చేసుకోవాలి ఈ పైన ఉండేటువంటి ఎక్స్ట్రా పిండిని మనం ఇందులోనే ప్రెస్ చేసుకొని మనం బొబ్బట్లలాగా ఒత్తుకోవాలి దీన్ని టర్న్ చేసుకొని చేతికి కాస్తంత నెయ్యిని అప్లై చేసుకుంటూ ఈ రవ్వ మొత్తం లోపల బాగా స్ప్రెడ్ అయ్యే విధంగా ఇదే విధంగా ఒత్తుకోవాలి మనం ఎప్పుడు చేసుకునేటువంటి పచ్చిశనగపప్పు బొబ్బట్ల కన్నా కూడా ఇది కాస్తంత టేస్ట్ డిఫరెంట్ గా ఉంటుంది అలాగే ఇది చాలా తక్కువ సమయంలోనే అయిపోతుంది ఇప్పుడు ఈ విధంగా బాగా ఒత్తుకున్న తర్వాత స్టవ్ పై ఒక pan పెట్టుకొని ఇందులోకి 1 టీస్పూన్ నెయ్యిని వేసుకొని బాగా స్ప్రెడ్ చేయాలి స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకొని మనం తయారు చేసుకున్నటువంటి ఈ బొబ్బట్టుని దీనిపైన వేసుకోవాలి మనం కవర్ పైన ప్రెస్ చేయడం వలన మనకి ఈజీగా వచ్చేస్తుంది ఇప్పుడు దీని చుట్టూ నెయ్యి నూనె మిశ్రమాన్ని కలుపుకున్నాం కదా దాన్ని వేసుకుంటూ రెండు వైపులా కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా కాలనివ్వాలి మీరు కేవలం నేతితోనే ఈ బొబ్బట్లని ఫ్రై చేసుకోవచ్చు ఇలా రెండు వైపులా మంచిగా రంగు మారేంత వరకు ఇదే విధంగా ఫ్రై చేసుకోవాలి ఇలాగే అన్ని బొబ్బట్లను కూడా తయారు చేసుకుని పెనం పైన రెండు వైపులా మంచి రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి అంతే ఫ్రెండ్స్ అన్నిటినీ ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవడమే ఎంతో రుచికరంగా ఉండేటువంటి ఈ రవ్వ బొబ్బట్ల రెసిపీ అనేది చాలా క్విక్గా మనకి రెడీ అయినట్లే
ఈ బొబ్బట్లని ఎటువంటి పండగలకైనా సరే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. అంతే ఫ్రెండ్స్, ఈ సాఫ్ట్ అండ్ టేస్టీ బొబ్బట్ల రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి.